హాయ్ హాయ్ హాయ్, మీ విజయలక్ష్మి శంకర్ మాట్లాడుతున్నారు. తేనెతో ఆడవారికి ఆరోగ్యాన్ని పెంచే లడ్లు తయారు చేసే విధానం. మీరు ఎప్పుడైనా తేనెతో లడ్లు తయారు చేశారా? ఇది 3 రకాల సీడ్స్తో తయారు చేసిన లడ్డూలు. నేను మీకు నేర్పిస్తాను. చాలా ఈజీగా, సింపుల్గా, ఎక్కువ టైం పట్టకుండా, త్వరగా అయిపోయే లడ్లు, టైం వేస్ట్ కాకుండా ఇలా నేర్పిస్తాను. ఇలా లడ్డు చేసుకొని రోజుకొకటి తింటే చాలు, మీ ఆరోగ్యంతో పాటు బలం, రక్తహీనత, బలహీనతను అన్నిటినీ పోగొట్టే ఎంతో బలాన్నిచ్చే బలమైన లడ్డూలు. ఈ లడ్డు ఒక్కరు రోజుకొక్కటి తిన్నా చాలు, ఆరోగ్యంతో పాటు అందం, మోకాలు నొప్పులు, అదేంటి, ఎముకపు మోకాలు నొప్పులు, నడుము నొప్పి, ఆడవారికి ఏమున్నా కానీ నొప్పులు తగ్గుతాయి, ఎముకలు గట్టి పడడానికి ఈ ఆరోగ్య సమస్యలు ఏమన్నా అంటే ఆడవారికి ఉంటాయి కదా, నీటి బుడగలు అట్లాంటి వాటిని కూడా తగ్గించే ప్రోటీన్ ఇచ్చే బలమైన ఆరోగ్యకరమైన తేనె లడ్డూలు. వీటికి కావాల్సిన తయారు చేసే విధానం మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. తెల్ల నువ్వులు, వీటికి కావాల్సిన పదార్థాలు తెల్ల నువ్వులు, అవిసె గింజలు, వేరుశనగ గుళ్ళు, తేనె. నేను అన్నింటినీ పైన ఇచ్చాను. తెల్ల నువ్వులని, అవిసె గింజలని, వేరుశనగులని అన్నిటినీ ఫ్రై చేసుకోండి. ముందు బాగా వేపుకొని ఫ్రై చేసుకొని వాటిని చల్లార్చినాక గ్రైండ్ చేసుకోండి, మెత్తగా పొడి పొడిగా చేసుకోండి. కానీ మీకు నువ్వులు, అవిసె గింజల్ని మాత్రం మెత్తగా పొడి చేసుకోండి. వేరుశనగులని క్రంచీ క్రంచీగా మధ్య మధ్యలో తగలాలి అనుకుంటే వాటిని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. మొత్తాన్ని అట్లాగా గ్రైండ్ చేసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని వాటికి తేనె, దానికి మీకు తీపికి సరిపోయే అంత తేనె కలుపుకొని వాటిని లడ్డూలుగా తయారు చేసుకోండి. తేనె ఎంత సరిపోతే అంతగా లడ్డూకి వచ్చేటట్టు తేనె కలుపుకొని తయారు చేసేయండి లడ్డూలు. ఈ లడ్డూలు మీకు చాలా ఈజీగా ఉంటాయి. బాగా మీకు దీంట్లో మీకు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ డెకరేషన్గా పెట్టుకోవాలి అనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవాలన్నా కానీ వేసుకోకుండా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ 1-2 అంతే, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఈ లడ్డు తింటేనే మీకు ఎక్కువ, రోజు ఒక్కటి తింటే చాలు, చాలా బలంగా ఉంటుంది. రోజుకి ఒక్కటి తిన్న 1-2 అంతకు మించి ఎక్కువ తినడానికి మీకు తినచ్చు. కానీ మీరు అలవాటు ఉండాలి. ఇది ముందు 1గా మొదలుపెట్టి పెంచండి, 1-2 అట్లాగా పెంచండి. ఇవి నిల్వ ఉండడానికి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి ఈ లడ్లు. బాగా హెల్దీగా పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా పెట్టచ్చు. బాగా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది ఈ లడ్లు. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.